జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు కంప్లీట్ ఫ్రీ డాక్టర్ గారు సాధారణంగా తల్లులు కి చాలా కష్టం అవుతూ ఉంటుంది ఎందుకంటే పిల్లలు ప్రతిరోజు ఇదేనా కొత్తది లేదా వేరే ఆ ఐటమ్ ఈ ఐటమ్ అని అడుగుతూ ఉంటారు అవును మరందుకే అలాంటి వాళ్ళకి సరికొత్త రెసిపీస్ ఇస్తూనే ఆరోగ్యం కూడా అందించాలి కదా మరందుకే ఈ రోజు ఈ సరికొత్త రెసిపీని తయారు చేసుకునే విధానం ఏంటో చూపిస్తారా తప్పనిసరిగానమ్మా మామూలుగా వైట్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ మంచిది కొంచెం రుచికరంగా ఉంటుంది పోషకాలు ఉంటాయి మరి ఈ బ్రౌన్ బ్రెడ్ ని పన్నీర్ ఉపయోగించి ఇందులో కార్బ్స్ ఎక్కువ ఉంటాయి మరి హై ప్రోటీన్ పన్నీర్ కూడా పెట్టేసి టమాటాతో శనగపిండి ఉపయోగించి మరి ఎక్కువ ప్రోటీన్ తక్కువ కార్బ్స్ అవుతాయి దీన్ని ఉడికించి ఇడ్లీలాగా చేస్తే అసలు బ్రెడ్ అంటేనే చాలా ఇష్టపడతారు కానీ వీళ్ళకి ప్రోటీన్ ఎల్లకుండా బ్రెడ్ వెళ్ళిపోతున్నారు కానీ ఇవన్నీ పోషకాలు వెళ్ళే విధంగా ఇష్టమైన ఐటమ్ని పిల్లల కోసం ఎలా చేసుకోవాలో చూడండి బ్రెడ్ టమాటా ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు టమాటాలు 5 బ్రౌన్ బ్రెడ్ ముక్కలు 5 శనగపిండి 1/2 కప్పు పన్నీరు తురుము 1/4 కప్పు బీట్రూట్ తురుము 1 టేబుల్ స్పూను పచ్చిమిర్చి ముక్క చెక్క 1 టేబుల్ స్పూను అల్లం పేస్ట్ 1 టీ స్పూను వాము 1 టీ స్పూను నిమ్మరసం 1 టేబుల్ స్పూను చాట్ మసాలా కొద్దిగా వంట సోడా కొద్దిగా పసుపు కొద్దిగా ఇక ముందుగా టమోటాలను అట్లా చాకుతో ఉడికటానికి త్వరగా ఘాటు పెట్టుకుంటాం చీలిక వలె ఘాటు పెట్టి టమోటాలు నీళ్ళల్లో వేసేసి మూత పెట్టేసి కొంచెం ఉడకనిస్తాం లైట్గా మిక్సీ జార్లో పచ్చిమిరపకాయ ముక్కలు బీట్రూట్ తురుము మరియు నీళ్ళల్లో ఉడికిన టమోటాలని అందులో వేసేసి కొద్దిగా శనగపిండి వేసేసి మెత్తగా వాటిని పేస్ట్ చేసుకుంటాం ఆ పిండిని ఒక బౌల్లో తీసుకుని అందులో వంట సోడా నిమ్మరసము పసుపు కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా వామును అట్లా నలిపేసి దాన్ని కూడా కొద్దిగా వేసేస్తాం అల్లం పేస్టు వీటన్నిటినీ ఆ టమోటా పేస్ట్లో కలిపేస్తాం బ్రౌన్ బ్రెడ్ని తీసుకుని చివరి భాగాలు మనం అట్లా కట్ చేయటం కోసం దానిపైన ఒక కప్పును పెట్టి ప్రెస్ చేసేస్తే చక్కగా గుండ్రంగా బ్రెడ్ ముక్కలు వచ్చేస్తాయి మనకి పెరుగు కప్పులు లాంటివి తీసుకుని అందులో మేకడ రాసేసి పైన ఈ కట్ చేసిన రౌండ్ బ్రెడ్ ముక్కలు అట్లా పెట్టేస్తాం దానిపైన పన్నీరు తురుము టమోటా బీట్రూట్ పేస్ట్ దానిపైన కవర్ చేసేస్తాం అలా ఇడ్లీ పిండి కప్పుల్లో వేసిన తర్వాత ఆవిరిలో ఉడికించుకోవడానికి ఆ ప్లేట్ మీద అట్లా పెట్టేసేసి మూత పెట్టేసి ఇడ్లీని ఉడికిస్తాం బ్రెడ్ టమోటా ఇడ్లీ చక్క మంచి పోషకాలతో రుచికరంగా సిద్ధమైంది చూస్తారు కదండి మరి డాక్టర్ గారు చూపించిన విధానంలో గనక ఇలా బ్రౌన్ బ్రెడ్ ని ఉపయోగించి టొమాటో ఇడ్లీని తయారు చేసుకునే విధానం మీరందరూ ఫాలో అయితే పిల్లలు కూడా ఇలాంటి రెసిపీస్ ని ఇష్టపడుతూ ఉంటారు అలాగే వాళ్ళకి సరికొత్త రెసిపీని ఆరోగ్యం ద్వారా అందించినట్టు అవుతుంది మరి అందుకే ఇలాంటి మరెన్నో రెసిపీస్ తెలుసుకోవాలనుకుంటే జీ5 యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో తప్పనిసరిగా చూడండి డాక్టర్ గారు మరి ఈ అప్పర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎలాంటి వ్యాయామాలు చేస్తే బాగుంటుంది మరి వాళ్ళు ఎటువంటి వ్యాయామాలు ఎక్కువగా చేయలేరు కాబట్టి సింపుల్ గా ఉండేవన్నా చూపిస్తారా అప్పర్ బ్యాక్ లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వారికి ఆ డిస్కుల మధ్యలో గ్యాప్ పెంచి పూసల్లో కూడా అట్లా గ్యాప్ పెరిగేటట్టు చేస్తే డిస్కుల పైన ఒత్తిడి తగ్గుతుంది అన్నమాట మామూలుగా ఒత్తిడి కలుగుతున్నప్పుడు సర్జరీ చేసి నొక్కటాన్ని తగ్గిస్తారు కానీ ఇక్కడ చైర్ సహాయంతో మనం పొడుకునే భంగిమ ద్వారా గ్యాప్ వాటి మధ్యలో తీసుకొచ్చే చక్కటి టెక్నిక్ ఉంది దీనివల్ల ఆ మజిల్ స్టిఫ్నెస్ తగ్గుతుంది పూసల మధ్యలో డిస్కుల మధ్యలో గ్యాప్ పెరిగి నరం పైన ఒత్తిడి కూడా బాగా తగ్గుతుంది కాకపోతే బాగా లావు ఉన్నవారు తీవ్రమైన నొప్పితో ఉన్నవారు ఇలాంటి చేయటానికి కొంచెం భయపడతారు చూసేసరికి అమ్మో మేమెట్లా వెళ్తాం చైర్ లోపలికి మేమెట్లా ఎనక్కొంగితే ఏమైనా అవుతుందేమని భయం ఉంటుంది కానీ కాస్త వయసులో ఉన్నవారు సన్నగా ఉన్నవారు అంత ఇబ్బంది లేని వారు ఎవరైనా చేయొచ్చు కానీ చాలా బాగా పనికొస్తాయి ఓకే అందుకని ఇక్కడ 4 భంగిమలు చైరు సహాయంతో మనం అందులో వెళ్ళకిల్లా పడుకుని మనకి వీపు కింద చైరు వచ్చాడు చేసి మరి ఎలా గ్యాప్ వచ్చాడు చేయాలో చూడండి ఇక్కడ నడుము పై భాగము నడుము కింద భాగములో ఉండే నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడే కుర్చీ సహాయంతో చేసే వ్యాయామాల్లో మొట్టమొదటిది మధ్యలోంచి కాళ్ళు పెట్టుకోవటానికి అనుకూలంగా ఉండే అలాంటి కుర్చీని మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది అలాంటి కుర్చీని ముందు పెట్టుకుని చేతుల సహాయంతో కుర్చీని పట్టుకుని కాళ్లను అలా కుర్చీ లోపల నుంచి వెనక్కట్లా తీసుకువెళ్ళాలి అలా కూర్చుని కాళ్ళు ఆనిచ్చిన తర్వాత సీటుని కుర్చీ చివరకంటూ అట్లా జరిపేసి
మెడ భాగం, ముఖ్యంగా నడుము పై భాగంలో అట్లా కుర్చీ చివర అంటుంది, మెడ భాగం వెనక్కి విరిచినట్లు అవుతుంది. అలా పెట్టేసేసి కాళ్ళు చాపేసి హాయిగా అట్లా ఉంటే చూడండి, అప్పర్ బ్యాక్లోను మెడ భాగంలోను స్ట్రెచ్ అయ్యి ఆ భాగంలో నొప్పి తగ్గటానికి, నరాల పైన కలిగిన ఒత్తిడి తగ్గటానికి, పూసలు కాస్త దగ్గరకు వచ్చి డిస్క్ను ఒత్తిన ఆ గ్యాప్ పెరగటానికి ఆ భాగంలో బాగా ఈ భంగం ఉపయోగపడుతుంది. ఇలా కొంతసేపు ఉన్న తర్వాత ఇంకొంచెం మెడ భాగంలో బాగా ఫలితం రావాలంటే మరొక భంగిమని పెట్టి అట్లా ఉండొచ్చు. ఇంకా కుర్చీలోంచి మనం పైకి అట్లా జరిగి మెడని ఇంకా బాగా వాల్ చేసేసి ఇంకా బాగా స్ట్రెచ్చింగ్ చేసి అట్లా పడుకోవటం వల్ల కూడా మంచి లాభం చేకూరుతుంది. అంటే ఇట్లా పెట్టి చేయటం వల్ల ఫిజియోథెరపీ వైద్యానికి వెళ్లకుండా కూడా చాలామందికి మెడ నొప్పి ఉన్నా తగ్గటానికి, అప్పర్ బ్యాక్ మజిల్స్ అయి స్టిఫ్ అయినప్పుడు వాటిని రిలాక్స్ చేయడానికి, ఆ భాగాల్లో నొప్పి తగ్గించడానికి ఈ భంగిమ బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఒక 2-3 నిమిషాల సేపు కదలకుండా ఉండటం వల్ల ముందుకు వంగినప్పుడు వచ్చిన ఒత్తిడంతా నరాల పైన డిస్కుల పైన తగ్గి వెనక్కి వంగినప్పుడు మొత్తం ఫ్రీ అవుతాయి అన్నమాట. లోవర్ బ్యాక్ స్ట్రెచ్చింగ్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. చివరిగా నడుము దిగువ భాగానికి కుర్చీ చివర ఆనే విధంగా మనకు అట్లా వెనక్కి జరిగి తలను నేలకు ఆనే విధంగా అట్లా వెనక్కి మనం వంగాలి. చేతులు రెండు తల కింద అట్లా పెట్టుకుంటే సపోర్ట్ లభిస్తుంది. ఇప్పుడు చూడండి, కుర్చీ చివర భాగము సీటు పై భాగం నడుము దిగువ భాగంలో ఆయన అక్కడ ఉంటుంది, అక్కడ నొక్క పడుతుంది అన్నమాట. అక్కడ నుంచి నడుము బాగా వెనక్కి విరవపడింది, రెండు కాళ్ళు అలా చాపేసి మనం అట్లా ఉంటాం. ఈ రకంగా ఒక 3-4 నిమిషాలు ఉంటే లోవర్ బ్యాక్ బాగా స్ట్రెచ్ అయ్యి ఆ భాగంలో నొప్పి తగ్గించడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది అన్నమాట. సాధారణంగా ఇబ్బంది లేనివారు నడువు నొప్పి మెడనొప్పి రాకుండా ఉండాలనుకునేవారు అలా పైకి లేవచ్చు. అదే నడువు నొప్పితో బాధపడేవారు, లోవర్ బ్యాక్ పెయిన్, అప్పర్ బ్యాక్ పెయిన్తో బాధపడేవారు ఈ భంగిమ నుంచి వెనక్కి రావటానికి సులభమైన పద్ధతి వారి గురించి ఇప్పుడు చూపించబోతున్నాం. ఇప్పుడు ఇలా పడుకున్న వారు చేతులు సహాయంతో కుర్చీ యొక్క కాళ్ళను అట్లా పట్టుకుని మెల్లగా తలను నేల కానేటట్టుగా కిందకు జరగాలి. మోక చేతుల సహాయంతో తల నేల కానిస్తాం, తర్వాత భుజాలు నేల కానిస్తాం, నడుము నేల కానిస్తాం. ఇప్పుడు కుర్చీలోంచి కాళ్ళను తీసేసి కుర్చీ పైన అట్లా పెట్టుకుని 1-2 నిమిషాలు ఉంటే నడుము బాగా పూర్తిగా నేల కాంతుంది కాబట్టి ఒత్తిడి తగ్గుతుంది. ఆ తర్వాత కుర్చీ తీసేసి శవాసనంలో 2-3 నిమిషాలు రిలాక్స్ అయ్యి మెల్లగా ప్రక్కనుంచి పైకి లెగుస్తారన్నమాట. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.